वेलकम टू पद्मज पोस्ट इपड़ू मुल्लू चूस्ते ईडिया वस्तु ईडिया वा सर राक पर्वे नैने हिंटा अंड मोक पेर चपेस्ता इदी मुल्ल गोरिंट लेदा मुल्ल कनकांबरम मुल्ल डिसंबरम चेट्टु स्टेम्स अन्ट नीन स्टेम्स रेंडु रकालुगा पेट्टानु इदोच्चेसी इसक प्लस कोकोपीट इदोच्चेसी ఇసక మట్టి ఇంకా కోకోపిట్ ఈ మూడు కలిపి ఇందులో పెట్టాను ఇప్పుడు రిజల్ట్స్ చూస్తే మీరు మట్టి కోకోపిట్ అండ్ ఇసక కలిపిన దాంట్లో చిగుర్లు అయితే కనిపిస్తున్నాయి ఇదొని చూడండి కనిపిస్తుంది కదా ఇంకా ఈ స్టెమ్ లో చూస్తే ఈ స్టెమ్ లో కూడా కొత్త చిగుర్లు అన్నవి కనిపిస్తున్నాయా కొత్త చిగుర్లు అయితే నీట్ గా కనిపిస్తున్నాయి ఇక ఇసక అండ్ కోకోపిట్ కలిపిన మట్టిలో పెట్ట దీనికైతే ఏ రకమైన చిగుర్లు అయితే కనిపించలేదు ఈ రెండు నేను ఒకేసారి ప్లాంట్ చేశాను దీంట్లో ఈ ఒక్క స్టెమ్మే కాదు నేను పెట్టింది ఇక్కడ కనిపిస్తున్న అన్ని స్టెమ్స్ కూడా దీంట్లోనే గుచ్చానన్నమాట ఇవి ఈ రకంగా నల్లగా మాడిపోయినట్టు కుళ్ళిపోయినట్టు అయిపోయాయి సో ఇవన్నీ నేను రిమూవ్ చేసేసాను దీంట్లో నుంచి రిమూవ్ చేసి ఇక్కడ ఇలా పెట్టేసాను సో ఈ ఒక్క స్టెమ్మే కాదు నేను పెట్టింది దీంతో పాటు ఒక 4-5 స్టెమ్స్ పెట్టాను దాంట్లో అన్నీ పోయి ఇది ఒక్కటే ప్రస్తుతానికి గ్రీన్ గా ఉందని ఉంచాను మిగతాన్ని ఇలా ఏం తీసేసాను నాకైతే ఇసక అండ్ కోకోపీట్ లో కలిపిన దాంట్లో అయితే నేనైతే ఫెయిల్ అయ్యాను ఇలా ఫెయిల్ అవ్వకుండా ఏదైనా టిప్స్ మీకు తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కానీ మట్టి ఇసక అండ్ కోకోపీట్ ఈ మూడు కలిపిన దాంట్లో అయితే మనం సక్సెస్ అయ్యాము ఇలా చిన్న చిగుర్లు వచ్చాయి కనిపిస్తున్నాయి కదూ స్టెమ్ కూడా చాలా బాగుంది ఇదైతే ఒకే స్టెమ్ కాదు టూ స్టెమ్స్ మీరు కింద చూస్తే తెలుస్తుంది ఇవి క్రాస్ అయిన వల్ల అట్లా అనిపిస్తుంది అంతే ఒకే స్టెమ్ లాగా నెక్స్ట్ ఇక్కడ కూడా చూస్తే చిన్న చిగుర్లు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇంకా కింద కూడా వచ్చిందన్నమాట ఇక్కడ చిన్న చిగురు సో ఇదన్నమాట నేను చేసిన స్టెమ్స్ ప్రాపగేషన్ మీకు నచ్చినట్లయితే మీరు ఫాలో అవ్వండి హ్యాపీ గార్డెనింగ్.